కేసీఆర్ తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలకు నిరసనగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అర్ధనగర ప్రదర్శనకు దిగారు. రాష్ట్ర ద్రోహులతో చేతులు కలిపిన వారిని తరిమి కొట్టాలన్నారు. ఈ రోజు కేసీఆర్ జగన్ కలిసి పనిన కుట్ర బయటపడింది. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ జగన్ కి సపోర్ట్ చేసి అక్కడి నుంచి డబ్బు తరలించి జగన్ కి సపోర్ట్ చేసి రాష్ట్రంలో పెత్తనం చేయాలని అతను చేస్తా ఉన్నది. జగన్ ఈ రోజున కేసీఆర్ తో కలిస్తే తప్పేంటని మాట్లాడటం అనేది నిజంగా సిగ్గుచేటు. ఈ రోజు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసి మనకు రావాల్సిన ఆస్తులు పంచకుండా రాష్ట్ర విభజన కారణమైన ఈ రోజు మనకి సరైన సౌకర్యాలు లేని రాజధానిలో ఉండి మనం ఎంత కూడా చేస్తే కష్టపడి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే కేసీఆర్ తో కలిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని కుట్రలు పన్నుతా ఉన్న జగన్ ని ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు దాన్ని ప్రజలందరూ కూడా ఏకకంఠంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అర్ధనగర్ ప్రదర్శనకు సంబంధించిన అప్డేట్స్ మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, జగన్ వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి, అలాగే ఎమ్మెల్యే ప్రసాద్ ధర్నాకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఇతర పార్టీల నేతలు కూడా ఒక్కసారిగా బొగ్గుమన్నారు. కేసీఆర్ తో కలిస్తే తప్పేంటి అనని, తనకు 2000 కోట్లు ఇచ్చింది, తెలుగుదేశం నేతలు ఎవరైనా తీశారనని ఆయన చేసిన వ్యాఖ్యలపై అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో నిరసనలు కూడా ప్రారంభమయ్యాయి. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తెలియటంతో అక్కడే ఉన్న కార్యకర్తలు వీళ్ళంతా కూడా రోడ్డుపై బైఠాయించాలని కోరినప్పటికీ ట్రాఫిక్ అవరోధం కలిగించడం మంచిది కాదని చెప్పి అర్ధనగ్న ప్రదర్శనను గ్రామ వీధుల్లో కొండగా నిర్వహించారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. ముఖ్యంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ పోలవరం నిర్మాణాన్ని నిలిపివేయమని కోరిన వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తారు, ఆయన్ని కలిస్తే తప్పేంటని ఎలా అడుగుతారు జగన్ అని చెప్పి బోడే ప్రసాద్ ప్రశ్నించారు. దీంతో పాటు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన వ్యక్తులతో కూడా కలిస్తే తప్పేంటని జగన్మోహన్ రెడ్డి అనేటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి అని కూడా బోడే ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అప్పును నెత్తిన పెట్టుకొని రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడదీసిన నేతలకు బుద్ధి చెప్పాలి అని చెప్పి, అదేవిధంగా వాళ్లకు మద్దతు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ సమయంలోనే ఈ వ్యాఖ్యలు తెలియటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎక్కువ మంది దీనిపై నిరసనలు చేయాలి అని చెప్పి భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం కోసం పాల్పడిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగిలో మునిగిపోయారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటి అని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న కేసీఆర్ తో కలిస్తే తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతారు అని చెప్పి, ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ కేంద్రానికి ఏమైనా లేఖ రాశారా అని చెప్పి కూడా ఆయన నిలదీశారు. ఈ బోడే ప్రసాద్ నిలదీయటంతో పాటు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న జగన్ కి రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి అని కూడా ఆయన పిలుపునిచ్చారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.